ముకుందా జ్యువలరీస్ అన్ని బ్రాంచెస్ లో బ్రైడల్ మేళ రెండు లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్తే నమస్తే మంచి సరదా కథ చెప్పుకుందామండి అంత సరదాగా ఉండితేమో గానీ కొంచెం సరదాగా ఉండే కదా చెప్తా అంట కుంతల దేశానికి ఒక రత్నశేఖరుడు అని రాజుగారు ఉండేవారు ఆయనకి దర్బారీలు భార్యలతోటి ఆయన బాగానే ఉండేవాడు కానీ కొంచెం పెద్ద భార్య అంటే కొద్దిగా ఒక రవ్వ ఎక్కువ లైకింగ్ ఉందేమో ఆయనకి అని అనిపించేది అయితే ఆ కాలంలోనట ఒక ఒక ఆయన అద్భుతమైన రత్నహారం ఒకటి తెచ్చాడు కోట్ల విలువ చేసేది ఒకటే అది రాజుగారికి అండగట్టాడు ఆయన మహాప్రీతితో దాన్ని పెద్ద ఇచ్చాడు చిన్న భార్య గురించింది కానీ ఏం కుదరల ఆ రత్నహారం ఎంత ఫేమస్ అంటే ఆ హారాన్ని అప్పటికి ఐదు ఆరు ఏడెనిమిది రాజ్యాల్లో చూపించి పట్టుకొచ్చాడు అందరికీ తెలుసు అలాంటిది తన ఇద్దరు భార్యలు ఉంటే ఓ భార్యకి ఆ హారం కొనిపెట్టాడంటే ఎంత విశేషం బాగా చెప్పుకున్నారు సరే కొద్ది రోజులు గడిచాక ఈ రత్నశేఖరుడికి త్రీనాథుడని ఒక మంత్రి ఉన్నాడు గారికి ఒకే ఒక్క కూతురు పిల్ల మూగపిల్ల డఫ్ అండ్ డమ్ పాపం వివాహం కాల ఆ రోజుల్లో పద్నాలుగుకి పదహారుకి పెళ్లి చేసేవాళ్ళు పిల్లకి పద్దెనిమిదో ఏడు వచ్చింది సంబంధాలు ఎట్లా కుదురుతాయి సహజంగా పాపం డిజెబుల్డ్ పిల్లలకి కొంచెం వెనకబడిస్తుంది కదా అయితే ఏమైంది పొరుగుదేశపు మంత్రి గారు ఒక ఆయన దగ్గరకు వచ్చి మీ పిల్ల మాకు బాగా నచ్చింది ఒక్క షరతు మీద పిల్లని పెళ్లి చేసుకుంటాం మీ రాజుగారి దగ్గర అమిత విలువైన రత్నహారం ఉంది కదా ఆ రత్నహారం ఇవ్వండి మీ పిల్లలు ఇమీడియట్గా రేపు బదును పెళ్ళి చేసుకుని ఎల్లుండి బదును తీసుకెళ్తామన్నారు ఈయన నిర్ఘాంతపోయాడు రాజుగారి దగ్గర రత్నహారం ఏం ఇవ్వటం ఏమిటండి అనే అనేసరికి అవన్నీ మాకెందుకు ఏ కట్నం వద్దు పెళ్ళి జరిపించండి చాలు ఆహారం తెచ్చిస్తేనే పెళ్ళి అనేసరికి భార్య భర్త ఇద్దరు పోతున్నారు ఏం చేయాలో తెలియలేదు మామూలుగా రాజుగారు కట్ట ప్రతి పదిహేను రోజులకో వారం ఓసారి మారు వేషాలు వేసుకుని అధికారులు వెళ్తాడు సరిగ్గా వీళ్ళు మాట్లాడుకుంటున్న రోజు రాత్రి రాజుగారు ఒక దొంగ వేషం వేసుకుని మంత్రిగారు వాకిట్లో నుంచున్నాడు వాకిట్లో నుంచి ఏమీ శబ్దం రావట్లేదని ఆయన అటా వచ్చి పడక గదుల కిటికీల దగ్గర నిలబడ్డాడు రాయ మంత్రిగారు భార్య మాట్లాడుకుంటున్నారు అయితే రాయ అట్లా అడుగుతాడు ఎట తెచ్చిస్తాం అది తప్పు కాదు రాజద్రోహం ఒకటి దొంగతనం రెండోది ఇంత పుట్ట కాబట్టి దొంగతనం చేయాలా అంత పని నా వల్ల కాదు అంటే ఆవిడంది ఏముందండి తెచ్చేయండి ఏదో రకంగా పెళ్ళయ్యాక రాజుగారి కాళ్ళ మీద బట్టి చెప్పుకుందాం పిల్ల పెళ్ళి అవ్వడం ఇంపార్టెంట్ ఇప్పటిదాకా ఎన్ని సంబంధాలు వచ్చాయి ఎవడైనా ఒకడైనా చేసుకుంటాం మీ పిల్ల నచ్చింది అని చెప్పారా అదేమీ జరగలేదు అయ్యే ఒప్పుకోండి అది అనే అంత పని చేయటమే అసలు పచ్చి పాపం అని ఆయన గింజుకుంటున్నాడు ఆయనకి ఏం చేయాలో తెలియటల్లా ఈ దొంగ వేషంలో బయట నుంచి ఉన్న రాజుగారు లోపలికి వచ్చి నేను గజ దొంగని మీ గొడవంతా విన్నాను మీరేం కంగారు పడద్దు రాజుగారి దగ్గరున్న రత్నహారం కొట్టేసి మీ దగ్గరికి తెచ్చిచ్చే పూచి నాది మీరు కొట్టేసినట్టు అవ్వదు కదా మీకు దొరికినట్టు తప్పేం లేదు చక్కగా పెళ్లి చేసేసుకుందరు కానీ మీ పిల్లకి మీలాంటి అద్భుతమైన వ్యక్తికి సహాయం చేయటమే నా జీవితాశయం అన్నాడు ఈయన వద్దు వద్దు కాదు కాదన్న భార్య అయ్యండి కొంచెం ఎంకరేజ్ చేసి మనం ఏం చేయట్లేదు కదా పిల్ల పెళ్ళి అయ్యాక ఏదో సందర్భంలో చెప్పుకుని కాళ్ళ మీద పడదానులేండి అనేసరికి ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు సరే తెచ్చిపెట్టమన్నాడు అవతల వాళ్ళకి కూడా హారం తెచ్చిస్తామని కబుర్ చేశారు మర్నాడు రాజుగారు ఏం చేశాడు ఒక స్వర్ణకారుణ్ణి పిలిచి బంగారం పనివాండి రాజమందిరంలోనే ఒక చిన్న దీని లాంటిది ఉంటే సెల్లార్ లాంటిది ఉంటే అది ఎవ్వరికీ తెలియదు కుటుంబీకులకు మాత్రమే తెలుసు అక్కడ కూర్చోబెట్టి ఈ రత్నహారం చూపించి ఇలాంటిది సేమ్ డిట్టో అంత ఖరీదైన రాళ్ళు కాదు అది రత్నాల్లో ఖరీదైన రత్నాలు వేరే కదా ఒక నకిలీహారం చేయించమన్నాడు చేయమన్నాడు వాడొక ఒక వారం పది రోజులు కూర్చుని హారం చేశాడు రాజుగారు మళ్ళీ దొంగ వేషం వేసుకుని ఆ నకిలీహారాన్ని బట్టికెళ్ళి మంత్రికి అప్పచెప్పాడు మా నకిలీ హారం చూపించి ఇదేమో కుమార్తెకి పెళ్ళి ఏర్పాట్లు చేసుకున్నాడు గారు అమ్మాయి పెళ్ళి అయిపోయింది నెలలు గడిచినాయి ఈ కథలో ఒక రోజులో అయిపోదుగా ఇదంతా అదే అక్కడి నుంచి ఓ రోజు రాజుగారు కులాసాగా కూర్చుని ఉంటే రాణిగారు పెద్దరాణిగారు అండి అదేమిటోనండి అన్ని కోట్లు పోసి కొన్నారు ఆ రత్నహారం అందులో ఏమిటో రాళ్ళు డల్గా ఉన్నాయనిపిస్తోందండి అని చెప్పింది తడిపేవా అన్నాడు ఆయన ఒక మాట రెండు మాటలో తడిసింది అంత ఎక్కువ తడిసింది అంటే అనిపించలేదు అంత తడపలా కానీ రంగు మాత్రం డల్గా ఉన్నాయి మొదట్లో ఉన్నంత మెరుపుగా లేవు అని చెప్పింది పట్టుకురా అన్నాడు ఆయన పట్టుకొచ్చి చూసేసరికల్లా ఆయనకి తెలిసింది ఇది ఒరిజినల్ కాదు తను చేయించిన నకిలీహారం ఇది ఈయన ఆశ్చర్యపడి ఏంటి నేనే పొరపాటున నకిలీహారం ఉంచుకుని అసలైన హారం వాళ్ళ ఇంటికి చేర్చేశానా ఇప్పుడే తెప్పి చేయాలి బాగా ఆలోచించి ఆయన ఏం చేశాడు మర్నాడు తను ఒక వేషం వేసుకుని ఓ దొంగ వేషం ఒక పది మంది బట్టలకు వేషాలు వేయించి ఆ పొరుగు దేశపు మంత్రి గారింటి మీద పడ్డారు పడి వాళ్ళ ఇంట్లో ఉన్న నగ నట అన్నీ కొట్టుకొచ్చేసారు అన్నీ తెచ్చేస్తే పెద్దహారం కూడా వచ్చేసింది చూసే తెచ్చేసాడు తీరా చూస్తే అది నకిలీ హారమే అది కూడా నకిలీ అది ఒరిజినల్ కాదు అది కూడా నకిలీ ఇదే ఈయన తెల్లబడి నేను జయించింది ఒకటి ఇప్పుడు ఒరిజినల్ ఇది అదే కదా సరే అక్కడి నుంచి స్వర్ణకారుణ్ణి పట్టుకున్నాడు ఆయన కొద్ది రోజులు ఈ లోపల ఏమైంది మంత్రి గారు వచ్చి అయ్యా క్షమించండి నేను ఇప్పుడు నేనేమో ఒక దొంగవాడి మాట విని మా ఆవిడ ప్ర ప్రలోభ పెడితే అంటే మా ఆవిడ ప్రోవర్క్ చేస్తే పడిపోయి పిల్ల పెళ్ళవుతుంది కదా పిల్ల ఏమో మాట రాని పెళ్ళయిపోయింది వాళ్ళు ఏమో వస్తువు అడిగారు మరి ఏమి చేయడానికి లేక ఆ దొంగవాడి తెచ్చిచ్చిన రత్నాల హారాన్ని పెళ్ళి వాళ్ళకి ఇచ్చానండి ఇంటో ఏమో దొంగలు పడ్డారట హారం కూడా పోయిందిటండి నన్ను చాలా క్షమించండి ప్రభు మీరు రిసీవ్ చేసినా అన్నాడు మంత్రిగా అమాయకుడు రాజుగారు అన్నాడు ఏం పర్వాలేదులే వాళ్ళ వస్తువులన్నీ వాళ్ళకి చేరేలా నేను చూస్తాను ఏం పర్వాలేదు మీరు కంగారు పడకండి నేను మాట్లాడతానులేండి అన్నాడు ఎందుకంటే అన్నీ కొట్టుకొచ్చింది వీళ్ళే కదా అక్కడి నుంచి స్వర్ణకారుణ్ణి పిలిచా పిలిచేసరి కాళ్ళు స్వర్ణకారుణ్ణి రెండు చెంపలు వాయిదీసి చెప్పు ఏం చేసావు ఒరిజినల్ ఏది అని అడిగాడు అడిగేసరికి వాళ్ళు స్వర్ణకారుణ్ణి నెత్తి బాదుకుని బాబు నేను అప్పుడే అనుకున్నానండి ఇదేదో నాకు అంపమించబోతోందని ఆ గారి దాసి ఒకది మంజర్ అనేది వచ్చి హారాలు రెండు చెయ్యి అని చెప్పిందండి చిన్నరాణికి కూడా నకిలీ హారం కావాలంది నేను చేశాను ఒకటి మీ చేతిలో పెట్టి ఒకటి చిన్నరాణి గారి చేతిలో పెట్టాను ఆనంగానే రాజుగారికి ఇప్పుడు మంజర్ని పట్టుకోవాలి రెండు రోజుల తర్వాత మంజర్ని కేకేయించాడు దాన్ని నుంచి మించు జైల్లో పెట్టినంత పనిచేసి దాన్ని కూడా రెండు చెంపలు వాయించి ఏది ఏం చేసావు హారం అంటే ఆవిడేం చేసింది అమ్మాయి చిన్నరాణి నేను కుమ్మక్క మరి మీరు హారం చేస్తున్నారని మాకు తెలిసిపోయింది ఎలాగా మంజరి వాళ్ళ అక్క ఇంటి దగ్గర పనిచేస్తుంది స్వర్ణకారుడు ఏం చేస్తున్నాడో వాడి భార్య మంజరి వాళ్ళ అక్కకి చెప్పింది అక్క వచ్చి మంజరి చెప్పింది మంజరి వెళ్ళి రాణికి చెప్పింది ఇలాగే కదా వెళ్తాయి విషయం ఒకళ్ళకొకళ్ళు చెప్పుకురే ఫైనల్గా ఆవిడే నేనేం చేశాను అతను రెండు నకిలీ హారాలు చేశాడు నేనే స్వర్ణకారుడి కప్పి ఒరిజినల్ హారాన్ని గారికి చేర్చాను రాజుగారికి చేరకొచ్చింది నేనేదో ఒక పని చేయబోతుంది ఇతంతా పశాం అయింది ఏంటి అక్కడి నుంచి ఏం చేశాడు చిన్న రాణిని కేకేశాడు కేకేసి ఏమిటి ఈ పని ఏమిటి ఇట్లా పని వాళ్ళ ముందు ఇట్లా పరువు తీయటం ఏమిటి నువ్వు ఇంత పని ఎందుకు చేసావంటే ఆ మరి స్త్రీలకు ఆభరణాల మీద ఉండదా అది ఒక వస్తువు ఉంటే ఇట్లాంటిది ఇంకోటితే అని వాడికి చెప్పావా నువ్వు చెప్పలా ఒకటే ఉంటే నేను కొను నాకు ఇద్దరు భార్యలున్నారు రెండు కొంటాను అని అడిగేవా అడగల అడగకుండా ఒకటి ఉంటే టింగు రంగమ్మని అది కొని అక్కగారికి ఇస్తే నాకు మాత్రం కావాలని ఉండదా అంతే కదా అడిగి నీ ఆభరణం నాకు ఇవ్వు అంటే ఆవిడ ఇస్తుందా ఒకవేళ ఇచ్చిన నాది ఇచ్చాను ఇచ్చాను అంటుంది నేనెందుకు ఆ చిన్నతనపడాలి నేను కూడా ఆవిడలాగా రానినే కదా అందుకని నేను ఈ పనిచేసాను అని ఇప్పుడు ఏం చేస్తాడు సరే మాట్లాడకుండా ఊరుకుని ఈసారి నేను ఎప్పుడు ఆయన ఇద్దరు భార్యల్ని వెలిగా చూడలేదు జాగ్రత్తగా ఇద్దరికి కొనేవాడు అనమాట చూడు కథ కంచికి మనం ఏంటి ఏం చేయకూడదు తెలుస్తుంది అదే కదా రమ్మగారు అంతేగా పోన్లేదు రమ్మగారు ఇద్దరు భార్యలు రోజులు పోయినాయి పోన్లేమ్మా అది అది ఒక సంతోషం రోజులు పోయినాయి ఏంటో జయ అంటే అఫీషియల్ గా కదా రమ్మగారు అది రాజులు ఇద్దరు ముగ్గురు నలుగురు కదా ఇప్పుడు ఆ రోజు లేదుగా అనఫీషియల్ గా అయినాయి ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు నలుగురు భార్యల కాలం పోలేదమ్మా పోలేదు రమ్మగారు పోలేదు అది పోదు కూడా అంతే రైట్ అండి నమస్తే నమస్తే చ